వైసీపీలో రేగిన తుఫాన్ ఓ రేంజ్ లో కలోలం రేపుతోంది. నేతల రాజీనామాలు, స్థానాల మార్పుతో రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీలో అసంతృప్తి సెగలు కాకరేపుతున్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో టికెట్ల రగడ తారాస్థాయికి చేరింది. వచ్చే ఎన్నికల్లో పెనుగొండ నుంచి పోటీ చేస్తానని మంత్రి ఉషశ్రీచరణ్ ప్రకటించడంతో సొంత పార్టీ నేతలు భగ్గుమన్నారు. ఉషశ్రీచరణ్ మాకొద్దు అంటూ వైసీపీ శ్రేణులు భారీగా నిరసన ప్లకార్డులు ప్రదర్శించారు. రోడ్లపై ఎక్కడికక్కడ ర్యాలీలతో హోరెత్తించారు. శంకర్ నారాయణకు పెనుగొండ టికెట్ ఇవ్వకుంటే వైసీపీకి మూకుమ్మడిగా తమ పదవులకు రాజీనామా చేస్తామని వైసీపీ అధిష్టానానికి జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు తేల్చి చెప్పారు. సంవత్సరాలుగా శంకరన్న 2014లో ఓటమి పాలైన కార్యకర్తల్ని కాపాడుకుంటూ వెన్నెంట ఉండి 2019లో జగనన్న సంక్షేమ పథకాల ద్వారా మళ్ళీ శంకరన్న గెలవడం జరిగింది. అదేవిధంగా 2019 తర్వాత స్థానిక సంస్థ ఎన్నికల్లో వైఎస్ఆర్ టీడీపీ కంచికోటగా ఉండడము నుంచి వైసీపీ కంచుకోటగా మార్చడం జరిగింది. ఎందుకంటే గత 15 ఏళ్ళుగా ఎక్కడ కానీ ఒక్క సర్పంచ్ కానీ, ఒక ఎంపీటీసీ కానీ, ఒక జడ్పీటీసీ కానీ మన నియోజకవర్గం లేని దాఖలాల్లో, అదేవిధంగా 2019లో సీన్ రివర్స్ అయిపోయింది అనమాట. 2019లో ఈ వైఎస్ఆర్సీపీ కంచుకోటగా మారడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఉషశ్రీ చరణ్ గారు, మీరు మాకొద్దు, ఎందుకంటే మీరు వచ్చినా కానీ మేము మీకు ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా మేము సపోర్ట్ చేయబోము, సపోర్ట్ చేయము కూడా. మా కార్యకర్తలంతా మేము శంకరన్న కావాలని కోరుకుంటున్నాం. మాకు శంకరన్న కావాలి. ఉషశ్రీ చరణ్ గారు తొందరపడి ఏదో ఇన్సెక్యూర్ ఫీలింగ్తో ఆయన అనౌన్స్ చేసుకుంటున్నారా అని కానీ మేము ఒకటే చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారికి మేము లైఫ్ లాంగ్ బానిసలు. ఆయన కోసం, పార్టీ కోసం ఆహ్వానించడం మేము పనిచేస్తాం. కానీ ఉషశ్రీ చరణ్ గారు కళ్యాణ దుర్గంలో ఆమె ఓడిపోతుంది, ఆమె అసలు అక్కడ గెలవలేదు అన్న పరిస్థితిలో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి మా పైన రుద్దడం ఎంతవరకు సమంజసం? చెల్లని నోటు ఎక్కడా చెల్లదు. సో దయచేసి పెనుగొండకు 2013 సంవత్సరం నుంచి 2024 వరకు కార్యకర్తల కష్టం తెలుసుకుని పనిచేస్తున్నటువంటి 24 గంటలు కార్యకర్తలు అందుబాటులో ఉన్నటువంటి శంకర్ నారాయణ గారికి మళ్ళీ టికెట్ ఇచ్చి ఆశీర్వదించి ఆయన ప్రజల మధ్యకి మళ్ళీ పంపిస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని వేడుకు